తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినైనా సిఐడి విచారించిందంటే సాక్షిలో చూడాలి ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన మొత్తం డేటా అంతా సిఐడి సాక్షికి ఇచ్చేస్తుంది లేదా సాక్షి రిపోర్టర్ ఇలా అడిగి తెలుసుకోగలుగుతాడు కాబట్టి వాళ్ళ దగ్గర చూడాలి కాబట్టి కొంత వక్రీకరించుకుంటారు అసలు కంటే కూడా కొంచెం మషాలాలు జోడిస్తారు కానీ కొంత సమాచారం అంటే తెలుస్తుంది ఇక్కడ ఏమీ మేము సమాధానం చెప్పలేదు నిలదీశాం అని చెప్పేటువంటి ఉత్తుత్తుదే అట్లా నిలదీయాలి అట్లాగే ఉండదు సీను ఎందుకంటే అక్కడ కెమెరా ఉంది ఆ నిలదీస్తే కనుక ఆ తర్వాత జైల్లో పెడతారు ఎందుకంటే ఇదిగో చూశారు కదమ్మా మీరే కెమెరాలో ఉంది కదా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నాను కాబట్టి అట్లా ఉండదు కాబట్టి నిన్న కిలార్ రాజేష్ని అరెస్ట్ చేసేదే అతన్ని విచారించినప్పుడు ఇరవై ఐదు ప్రశ్నలకు అడిగాను సమాధానం చెప్పాను ఇరవై ఐదు ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఇదంతా కుట్రపూరితం అంటూ చెప్పుకొచ్చారు కానీ దాంట్లో రెండో కోణాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు వ్యవహారంలో ఎలాంటి పాత్ర పోషించారని సిట్ అధికారులు ప్రశ్నిస్తే తనకు ఆ ప్రాజెక్టు సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నించారు మరి ఎలాంటి పాత్ర లేనప్పుడు చంద్రబాబు వర్ష తర్వాత ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారని రాజేష్ని సిట్ అధికారులు ప్రశ్నిస్తే తాను ఎక్కడికి పరారు కాలేదని ఏపీలోనే ఉన్నానని చెప్పారు దీంతో ఏపీలో ఎక్కడున్నారని సిట్ అధికారులు సూటిగా ప్రశ్నించేసరికి సమాధానం చెప్పకుండా వేసేందుకు ప్రయత్నించారు చంద్రబాబు పిఎస్ పెండియా శ్రీనివాస్ షాపూర్జీ పల్లంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసానిలతో పాటు షెల్ కంపెనీల ద్వారా కిలార్ రాజేష్ జరిపిన ఆర్థిక లావాదేవీలపైన అధికారులు ఆయన ప్రశ్నించారు తాను ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేదని రాజేష్ బదులిచ్చారు కీలకమైన బ్యాంక్ ఖాతాలను ముందుంచి ప్రశ్నించడంతో ఆయన కంగుతున్నట్టు సమాచారం అంటే డేటా కూడా ఉంది వీళ్ళ దగ్గర ఆల్రెడీ షెల్ కంపెనీల నుంచి వసూలు చేసిన నగదును ఎక్కడికి చేర్చారని సిట్ అధికారులు ప్రశ్నలతో రాజేష్ తడబాటుకు గురయ్యారు ఆ విషయంపై సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్టు తెలిసింది లోకేష్తో ఉన్న సన్నిహీత సంబంధాలపై సిట్ అధికారులు ప్రశ్నలతో కిలార్ రాజేష్ తీవ్ర తడబాటు గురయ్యారు షెల్ కంపెనీలతో ఈమెయిల్స్ సమాచారం లోకేష్ పెండియాల్ శ్రీనివాసులతో ఎందుకు పంచుకున్నారని ప్రశ్నించడంతో షాక్ కు తను ఎలాంటి ఈమెయిల్స్ పంపలేదని బొకాయించేందుకు యత్నించగా సిట్ అధికారులు సంబంధిత ఈమెయిల్స్ కొని చూపించినట్టు తెలుస్తుంది ఇక లోకేష్ పెండియాల్ శ్రీనివాస్ మనోజ్ పార్దశాని షెల్ కంపెనీల ప్రతినిధితో జరిపిన ఫోన్ కాల్ వాట్సాప్ డేటాను కూడా చూపిస్తూ సిట్ అధికారులు విభిన్న కోణాల్లో వెళ్లారని ప్రశ్నించడంతో మౌనమే సమాధానమైంది స్కిల్ అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణ కాంట్రాక్టుల ఖరారు అస్సైన్ భూముల అన్ని ఏక్రాంతం రింగ్ రోడ్ అలైన్మెంట్ ఫైబర్ నెట్ టెండర్ల ఖరారు ఇలా అన్ని కుంభకోణాల్లోనూ ఆయన పాత్ర ఉండడంపై సిట్ అధికారులు నిలదీశారు అప్పటి వరకు మేకపోతు గంభీర్యం ప్రదర్శించిన కెలార్ రాజేష్ కాస్త మెత్తబడి తనకు ఎలాంటి ప్రేమ లేదని చెప్తూ ప్రాధాయపడినట్టు తెలుస్తోంది సిఈడి దర్యాప్తును సేకరిస్తానే ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారని సమాచారం విచారణ అనంతరం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని మంగళవారం కూడా విచారణ పిలిచారు మరి వాళ్ళు ఏం చెప్తారో చూడాలి